के पेश करता है राजधानी डिलक्स लॉज हाउसिंग बोर्ड कॉलोनी जरचला। विजयालक्ष्मी डायग्नोस्टिक सेंटर अपोजिट न्यू बस स्टैंड जरचला। ऑल टाइप्स ऑफ ब्लड यूरिन इन्वेस्टिगेशंस अवेलेबल विद डिजिटल एक्सरे ईसीजी। 30 इयर्स एक्सपीरियंस इन दिस फील्ड। अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए डालते हैं आज की अहम खबरों पर एक नज़र। J11 न्यूज में आप सभी का इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। जरचला मुस्तखर बादेपल्ली के नुमाबाई गड्ढे पर वाक़ उर्दू घर शादी खाने की इमारत का साबिक रुकन पार्लियामेंट व नायाब सदर रियासती कांग्रेस कमेटी डॉक्टर मल्लू रवि ने मुआयना किया। इस मौके पर डॉक्टर मल्लू रवि ने कहा कि साबिक कांग्रेस दौरे हुकूमत में 50 लाख की लागत से ये उर्दू घर तामीर किया गया था, लेकिन मौजूदा हुकूमत के बरसर इख्तदार आते ही इसके काम को तकमील तक नहीं पहुंचाया गया और ना ही इसका इफ्तिताह होने दिया। पिछले 7 साल से ये इमारत जूं की तों है, मुसलमानों को इस्तेफादा होने का मौका नहीं दिया जा रहा है। इस मौके पर सैयद मिनहाजुद्दीन सदर कांग्रेस, मोहम्मद फरीद सीनियर कांग्रेस कायद और दीगर मौजूद थे। आइए नाज़रीन देखें ये रिपोर्ट। J11 न्यूज़ को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना। कांग्रेस गवर्नमेंट उन्नप्पुडु 2014 कंटे मुंदे 50 लक्षल रूपायल तोनी इकड़ा मैनारिटी एरियालो मैनारिटी फंक्षन हाल नी कट्टिंचडं जरिगिंदी। अदि इप्पुडुकि 7 नुंचि 8 संवत्सरालैंदि, ఇంతవరకు దీన్ని ఇనాగ్రేషన్ కూడా చేయలేదు. మొత్తం బిల్డింగ్ ఇనాగ్రేషన్ రాకముందే ఆ బిల్డింగ్ ముందు ఉన్నటువంటి స్లాబ్లన్నీ ఊడిపోతున్నాయి. అంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చొని పోతున్నారు తప్ప దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి మనసొప్పుతుంది. స్థానిక ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, వెంటనే దీన్ని ఇనాగ్రేషన్ ఏర్పాటు చేయించండి. ఈ పక్కనే మళ్ళీ ఒకటేదో 25 లక్షలు శాంక్షన్ చేశారని అది పునాది దగ్గరే అయిపోయి ఉంది. దాని సంగతి వదిలిపెట్టండి, పూర్తి స్థాయిలో కట్టి ఫంక్షన్లు పెట్టుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లతో బిల్డింగ్ ని కట్టి హ్యాండ్ ఓవర్ చేశారు కాంట్రాక్టర్. ఎందుకు చేయటం లేదు ఇంతవరకు? నేను మైనార్టీ సోదరులకి రాజకీయాలకు అతీతంగా అందరూ ఏకమై దీన్ని ఇనాగ్రేషన్ చేయటం కోసం ప్రయత్నం చేయాలని కోరుతున్నాను. ముఖ్యంగా మన రెహమాన్ కౌన్సిలర్ రహీం గారు, ఆయనతో పాటు ఉన్న ఇతర ముస్లిం కౌన్సిలర్స్ అందరూ దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వెంటనే శ్రద్ద తీసుకుని పనిచేయాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ దీన్ని ఇనాగ్రేషన్ 100 లక్షల రూపాయలతో కొత్త బిల్డింగ్ తయారైన తర్వాత ఆనాడు లక్ష్మారెడ్డి గారు కూడా ఇక్కడ కూర్చి ఇనాగ్రేషన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కానీ ఇనాగ్రేషన్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు దీన్ని ఏ ఫంక్షన్ కి వాడటం లేదు, లాక్ చేసి పెట్టారు. అంటే ఇనాగ్రేషన్ అఫీషియల్ గా కాలేదా? అయితే ఎందుకు వాడటం లేదు? దీన్ని ప్రజలకు అందుబాటులో తేటం కోసమే కదా మైనార్టీ ఫంక్షన్ హాల్ కట్టింది. మేము ఇనాగ్రేషన్ చేస్తారంటే అది ఇనాగ్రేషన్ కాదైతే ఇనాగ్రేషన్ మళ్ళీ చేయమని చెప్పండి. ఏదో ఒకటి మళ్ళీ చేసి దాన్ని వెంటనే ప్రజలకు అందుబాటులో తీసుకుని రావాలని. हमारे YouTube चैनल पर सब्सक्राइब करना ना भूलें।